హాయ్ అండి సారీలోంచి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి చూడండి ఇటువైపున ప్లెయిన్గా ఉన్నదేమో బ్లౌజ్ పీస్ అటువైపున ఉన్నది డిజైన్ ఉన్నదేమో సారీ ఈ బ్లౌజ్ పీస్ మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు క్రాస్గానే ఉంది ఇది ఇలా ఉంది కదని మనం ఇలానే కట్ చేసుకుంటే మనకి సారీలో ఉన్న క్రాస్ పీస్ వేస్ట్ అవుతుంది ఈ బ్లౌజ్ పీస్ మన క్రాస్గా ఉండడం వల్ల హ్యాండ్స్ దగ్గర కానీ ఫ్రంట్ పార్ట్ కానీ అతుకులు వస్తుంది అనమాట ఇప్పుడు మనం స్ట్రేట్గా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఈ బ్లౌజ్లు ఎంత క్రాస్గా ఉందో చూడండి మనం ఇలా కట్ చేసిన తర్వాత పోగు కొంచెం కొంచెం తీస్తూ ఉంటే ఈ బ్లౌజ్ పీస్ అనేది మనకి చివరికి వచ్చేసరికి ఇలా అంటే మిడిల్లో కంటే సగం పీస్ వరకే వెళ్ళిపోతుంది ఇలా చూడండి ఇలా నేను కొంచెం కొంచెం తీసాను చూడండి ఇక్కడ పోవు తీసేది మీకు అనిపిస్తుంది కదా మనకి బ్లౌజ్ పీస్ ప్లేన్గా ఉన్నది బ్లౌజ్ పీస్ కదా అంటే చివరికి వచ్చేసరికి బ్లౌజ్ పీస్ అటు కింద వైపున చివరికి వచ్చేసరికి బ్లౌజ్ పీస్లోకి సగం వారికి గ్రాస్గానే ఉంది ఇలా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్కి కానీ ఫ్రంట్ పార్ట్ కానీ క్లాత్ అస్సలు సరిపోదు అతుకులు వేసుకుందామన్నా కూడా క్లాస్ అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి కొంచెం అటువైపుకి జరుపుకుంటూ కట్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ పీస్ ఇక్కడి వరకే ఉంది కదా అని మనం ఇక్కడి వరకే కట్ చేసుకుని మనం స్ట్రేట్గా తీసుకుంటే అయితే క్రాస్గా పోతుంది మనం ఈ బ్లౌజ్ పీస్ వరకే కట్ చేసుకున్నాం అనుకోండి ఇది కూడా క్రాస్గానే ఉంటుంది ఇది కూడా మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం ఏం చేయాలంటే కొంచెం అటువైపుకి అంటే శారీలో ప్రింట్ ఉంది కదా ఈ ఫ్రెండ్ దగ్గరికి కొంచెం ముందుకి జరిపి కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకొని కొంచెం కొంచెం ఇలా పోగు తీస్తు ఉంటే చివరికి వచ్చేసరికి కూడా మళ్ళీ బ్లౌజ్లోకి వెళ్ళిపోయింది ఈ క్రాస్ అంత క్రాస్ ఉందన్నమాట చాలా ఇలాంటి జార్జెట్ శారీస్కి అయితే చాలా సారీస్ ఇలానే క్రాస్గా ఉంటాయి మీరు బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేసుకోండి లేదంటే మనకి బ్లౌజ్ క్రాస్గానే ఉంటుంది సారీలో ఉన్న క్రాస్ పీస్ కూడా వేస్ట్గానే పోతుంది అది ఇలా చూసుకుంటూ కట్ చేసుకుంటే కనీసం మనకి ఫ్రంట్ పట్టుకైనా షేపులకైనా పనికి వస్తుంది మనకు ఒకవేళ క్లాస్ సరిపోయినప్పుడు మీకు చూపించడం కోసం ఇటువైపున నేను ముందుగా కట్ చేశాను కదా మీరు అలా కూడా కట్ చేసుకోవాలి సారీ చివర్లు అంటే ఆ చివర ఈ చివర ఎన్ని చివర్లు పట్టుకొని ఇలా స్ట్రేట్గా పట్టుకోవాలి పట్టుకుంటే మనకు తెలుస్తుంది అంటే స్ట్రేట్గా ఉందనుకోండి సారీ మనకి స్ట్రేట్గా నిలబడుతుంది క్రాస్ ఉంటే ఖచ్చితంగా మనకి ఇలా సాగినట్టు తెలుస్తుంది అనమాట నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా చూసుకోవాలి అనేది ఇక్కడ వీడియోలో కనిపిస్తలేదు కదా ఒక పోగు తీసుకుంటే మనకు అక్కడ క్లాత్ అనేది తెలుస్తుంది ఇక్కడ గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ నుండి మనం ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవచ్చు కొంగు వైపుకైనా కట్టు కొంగు వైపుకైనా ఇలా పోగు తీసుకొని స్ట్రేట్గా కట్ చేసుకోవాలి మనం కొంగులు కుట్టు వేసుకోవాలంటే క్రాసే ఉందనుకోండి మన కొంగులు కుట్టు వేసేటప్పుడు మిషన్కి తడుతుంది నీట్గా ఫాస్ట్గా కుట్టు వేసుకోవడానికి రాదు ఇలా స్ట్రేట్గా కట్ చేసుకుంటేనే మనం కొంగులు నీట్గా కుట్టు వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటూ పోగు తీసేటప్పుడు అప్పుడప్పుడు మనకి పోగు దొరకదు కొంచెం సతాయిస్తూ ఉంటుంది నిదానంగా ఓపిగ్గా పోగు తీసుకుంటూ ఇలా కట్ చేసుకోండి బ్లౌజ్ కట్ చేసుకుంటూ ఈ చివరికి వచ్చేసరికి చూడండి బ్లౌజ్లోకి వచ్చింది ఈ క్రాస్ మొత్తం ఇలా మళ్ళీ బ్లౌజ్లోకే వచ్చింది బ్లౌజ్లో క్లాత్ కానీ సారీలో క్లాత్ కానీ కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా పోగు తీసుకుంటూ ముందు చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే మన వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చివరన కంప్లీట్గా ఇలా పోగు తీసిన తర్వాత ఇలా స్ట్రేట్గా కట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మనకి కనిపిస్తుంది పోగు తీసింది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి చూడండి బ్లౌజ్ స్ట్రేట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత సారీ చూడండి ఎంత నీట్గా స్ట్రేట్గా ఉందో ఇప్పుడు మనం కొంగులు కుట్టు వేసుకుంటే స్ట్రేట్గా వస్తుంది మనం కొత్తగా నేర్చుకునే వారైనా స్ట్రేట్గా నీట్గా వేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి